पश्चिम गोदावरी जिला ताळ्ळपूडी मंडलम ताळ्ळपूडी ग्रामं नंदु ICDS डिपार्टमेंट नुंची इच्चे नालुगो विडता टेक होम रेशन कार्यक्रमंलो राष्ट्र स्त्री शिशु संक्षेम शाख मंत्री तानेटि वनित पाल्गोन्नारु। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 23న ఈ టేక్ హోమ్ రేషన్ మొదటి విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు। పశ్చిమ గోదావరి జిల్లాలో గర్భవతులు మరియు బాలింతలు 45083 మంది, 6 నెలల నుంచి 6 సంవత్సరం పిల్లలు 16,29,003 మందికి ఈ టేక్ హోమ్ రేషన్ కార్యక్రమం వల్ల అందరికి రేషన్ ఇంటికే అందుతుంది। అంటే ఏ ఇంటిలో ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో, ఏ ఇంటిలో లాక్టేటింగ్ మదర్ ఉన్నారో, వీరితో పాటు ప్రీ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కలిపి ఈ రేషన్ ఇవ్వడం జరుగుతుందండి। ఈ రోజున మా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఈ వాలంటీర్స్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే మా అంగన్వాడీ సెంటర్స్కి వచ్చి ఈ పౌష్టిక ఆహారాన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ రేషన్ ఇవ్వడం జరుగుతుంది। అంతేకాకుండా మా దగ్గర మా సెంటర్స్లో ఎన్రోల్ అయిన ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళందరినీ కరోనా విపత్తు కాలంలో చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఈ పరిస్థితుల్లో మేము బయటకు వెళ్తే ఆ వ్యాధి ఏ విధంగా మాకు సోకుతుందో తెలియదు కదా అని ఒక భయంతో చాలామంది బయటకు రావడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి మా అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా చాలా చక్కగా బయటకు వచ్చి వాళ్ళు సర్వీసెస్ అందిస్తున్నారు। వాళ్ళ సేవలన్నీ కూడా ఒక 500 ml ఆయిల్ ఇస్తాము, అట్లానే ఒక ఫేజ్లో ఫస్ట్ ఒక 11 eggs ఇస్తాము, సెకండ్ ఫేజ్లో ఒక 12 eggs ఇస్తాము, మిల్క్ 2 టర్మ్స్గా ఒకసారి 2 లీటర్స్ ఇస్తాము, సెకండ్ టర్మ్ 2 లీటర్స్ ఇస్తాము అన్నమాట। ఇది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్కి ఇచ్చే మన రేషన్, అట్లానే ప్రీ స్కూల్ చిల్డ్రన్కి ఇచ్చేది రైస్ 2 kgలు ఇస్తాము ఒక ఫేజ్లో, తర్వాత అదే ఫేజ్లో ఒక 1/2 kg కందిపప్పు ఇస్తాము, ఒక 250 ml ఆయిల్ ఇస్తాము, 11 eggs ఇస్తాము, సెకండ్ ఫేజ్లో మళ్ళీ 12 eggs ఇస్తాము।